ఖమ్మం ఎంపీ స్థానానికి దరఖాస్తు చేసుకున్నారు డిప్యూటీ సీఎం అల్లుబట్టి విక్రమార్క సతీమణి నందిని. ఇందుకోసం అనుచరులు మధిర నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి భారీ కాన్వాయ్తో హైదరాబాద్ బయలుదేరారు మల్లు నందిని. అంతకుముందు ఖమ్మంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం గాంధీభవన్లో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం అప్లికేషన్ ఇవ్వనున్నారు నందిని. నిన్న అనుచరులతో ఒక దరఖాస్తు పంపించారు. సోనియా లేదంటే ప్రియాంక గాంధీ ఖమ్మం పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలన్నారు మల్లు నందిని. హైకమాండ్ ఎవరికి సీటు ఇచ్చినా అంతా కలిసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. ఇలా ఖమ్మం పార్లమెంట్ కోసం మొట్టమొదటి మేమందరూ కోరుకుంటున్నాము సోనియా గాంధీ గారు ఇంకా ప్రియాంక గాంధీ గారు ఇక్కడి నుంచి పోటీ చేయాలి. వాళ్ళు చేస్తే మేమందరు కలిసి వాళ్ళని గెలిపించి పార్లమెంట్కి పంపిస్తాం. ఈ పార్లమెంట్ ఓటింగ్ అనేది మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేయడానికి ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి కంపల్సరీ పార్లమెంట్కి మేము ఎంపీని పంపించేసి అక్కడ అది ఎవరైనా కానివ్వండి, ఏ అభ్యర్థి అయినా కానివ్వండి, మేము కాంగ్రెస్ పార్టీ అందరు క్యాడర్ మొత్తం వాళ్ళ కోసం పనిచేస్తాము. ఇంకా వాళ్ళకి పార్లమెంట్కి పంపిస్తాము. ఇంకా మన రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి.